కాకినాడలో డీ కన్వెన్షన్ హాల్లో జరిగిన సమావేశంలో గత నెలలో సెప్టెంబర్ 16న జరిగిన అగ్ని ప్రమాదంలో కూరైన ఫిషింగ్ బోట్కి నష్టపరిహారం కింద ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి 10 లక్షల రూపాయలు చెక్ అందజేశారు. గతంలో ఈ బోటు విషయమై టీడీపీ స్టేట్ లీడర్స్ నుంచి పెద్ద ఘర్షణ జరిగింది. హెరాయిన్ డ్రగ్స్ ఉన్న బోట్ అని టీడీపీ లీడర్ పట్టాభి అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే కనీ విని అడిగిన చరిత్ర మా మత్స్యకారుల పట్ల. గతంలో చాలా ప్రమాదాలు గురయ్యి చాలా బోట్లు స్టేట్ వైడ్, కానీ గత నెల సెప్టెంబర్ 16వ తారీఖున అగ్ని ప్రమాదాలకు గురైన మన కాకినాడ నడిబొడ్లో ఉప్పుటేరు కాలంలో గురైన బోటుకు నష్టపరిహారంగా మన ఎమ్మెల్యే గారు సీఎం గారితో మాట్లాడి మరి 10 లక్షల రూపాయల చెక్కును నష్టపరిహారంగా తీసుకొచ్చారంటే ఆ ఘనత నిజంగా ఎమ్మెల్యే గారికి ఎందుకంటే ఎమ్మెల్యే గారు మాట ఇచ్చారు. చాలామంది వస్తారు మాటిస్తూ ఉంటారు, కానీ మాట పోషించుకునే వారిలో ప్రముఖులు ఎవరైనా ఉన్నారంటే మన సిటీ ఎమ్మెల్యే గవర్నమెంట్ చంద్రశేఖర్ గారు. ఈ విషయం ఈ చెక్కు పంపిణీ నిజంగా ఈ కార్యక్రమం ఈ పరిహారం చెల్లించకపోతే ఆ కుటుంబం అంతా కూడా ఈ రోజున రోడ్డు పడేది. ఎందుకంటే ఈ అగ్ని ప్రమాదం గురైంది కాబట్టి చాలా వదంతులు వచ్చాయి రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో కూడా. ఎన్ఐఏ టీంని కూడా ఎంక్వైరీ పంపించి కూడా ఎంక్వైరీ చేపించారు. మరి అటువంటి వదంతులు కూడా అవి నిజంగానే నిరూపించి మరి ఈ నష్టపరిహారంగా 10 లక్షలు చెక్కును తీసుకొచ్చిన ఘనత మన ఎమ్మెల్యే గారు. కాబట్టి మరి ఈ రోజున మన మంచిగారులందరూ కూడా రుణపడి ఉంటాం. ఒక పక్క ఒక మాటగా చెప్పాలంటే మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు, మన ఎమ్మెల్యే గౌరవపూరి చంద్రశేఖర్ రెడ్డి గారు మంచిగారుల పక్షపాతం అనడంలో నిస్సందేహం లేదు. మరి మరి ఎంత కార్యక్రమం ఏ కార్యక్రమం అయినా సరే మన బోటు ఓనర్స్ యూనియన్ ఆఫీస్కి సలహా ఇచ్చినా అక్కడ గంగారం తల్లి కూడా గుడి కట్టడానికి సలహాటెంపు చేయడంలో కూడా ముందుండి మరి నడిపించిన మన ఎమ్మెల్యే గారికి మరి ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ